మిత్రులకి అలాగే వేదిక ముందున్నటువంటి మా చిత్రపురి కాలనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ రోజు కోట్ల విజయ భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలతో ఆయన విగ్రహార్చన చేసుకుంటున్నాం ఫస్ట్ ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఈ కొండల్ని ఎక్కి చూసిన వాళ్ళలో నా తెలిసి ఇప్పుడుండే ఇక్కడ ఉండే వాళ్ళు వెరీ బిగినింగ్ డేలో ఉండే వాళ్ళలో వెరీ లిమిటెడ్ మెంబర్సే ఉండుంటారు ఓ 10 మంది ఉండొచ్చు 20 మంది ఉండొచ్చు ఈ కొండలు ఎక్కేటయానికి మా అన్నయ్య బాగా హుషారుగానే ఉండేవాడు కానీ నేను 138 కేజీలు బరువుతో ఫస్ట్ మా అన్నయ్య అని ఇండస్ట్రీలో చెప్పగలిగితే నేను అన్నయ్యని ఎందరినైనా పిలవచ్చు సౌత్ ఇండియాలో ఎక్కడ పోయైనా కళ్యాణ భరద్వాజ గారు అనేది అన్నదమ్ముళ్ళనే తెలుసు చాలామందికి ఆ డౌట్ ఉంది ఇంకా ఆయన మా నాన్నగారు ఉండేటప్పుడు అయితే ఆయన ఎవరు అడిగారట ఇదేంటండి ఇంకో అబ్బాయి ఉన్నాడని చెప్పలేదని అంటే ఆ విధంగా అటాచ్ అయ్యాం ఇక చాలా మంది చాలా చాలా చెప్పొచ్చండి నిజంగా ప్రభాకర్ రెడ్డి గారు వల్లనే ఇది విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ప్రాణణాన్ని ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళు అయి ఉంటే అంత మూవ్ అయ్యేది కాదో నాకు తెలిసినప్పుడు ఎందుకంటే ఆయన చాలా నెమ్మది ప్రభాకర్ రెడ్డి గారైతే ఒక మాట అడిగేసిన తర్వాత రెండో మాటకి చాలా గ్యాప్ పెట్టేవాళ్ళు వాళ్ళిద్దరూ అలా ఉండేరు కాబట్టి ఇది కుదిరింది ఆ రోజు దీన్ని ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోరు రాసనారావు గారు తర్వాత బాగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారు రియల్గా ఆ రోజు రోసయ్య గారిని తీసుకొని వచ్చి ఈ ప్రాంగణాన్ని ఇనాగరేషన్ చేసే రోజు చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ వదిలేస్తే మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఆ రోజు విజయ భాస్కర్ రెడ్డి గారి సంకల్పం ప్రభాకర్ రెడ్డి గారి ఆశయం ఇందాకనే మా భరద్వాజ మేమందరం శ్యామ్ గారు అందరం కూర్చొని ఉంటే అంటున్నారు నేను కానీ ఉంటే ఇవన్నీ ఇళ్ళు కట్టలేకపోయి ఉండేవాడిని ల్యాండ్ మాత్రం గట్టిగా తీసుకొచ్చేవాను కరెక్ట్ ఎందుకనంటే అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి చేసే మెంటాలిటీ కాదు అయింది కానీ ఇలాంటి ఆర్గనైజేషన్కి ఒక ముందుకు తీసుకెళ్లాలంటే అవుట్ ఆఫ్ ది వేలోనే వెళ్ళాలి స్పీడ్ డెసిషన్ తీసుకోవాలి వాడేదో అంటాడు ఈడేదో అంటాడని చెప్పిన కానీ కూర్చొని ఉంటే ఎక్కడేసినా గొంగళి అక్కడే ఉండుండేది నేను కూడా 2 సంవత్సరాల క్రితం ఇలాగే యుద్ధం చేశా వాట్ ఈజ్ వాట్ అని మనమన్నీ వెరిఫై చేసుకుంటా వస్తే మీరందరూ ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నా ఎందుకనంటే అనిల్ ఒక స్పీడ్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు డెఫినెట్గా ఇది మనం అందరం అభినందించాలి పాపం అతను కాళ్ళు లాగేసే జనాలు ఉన్నారు అది కొంచెం అతను తెలివిగా తప్పించుకున్నాడు స్టెప్స్ ముందుకెళ్తున్నాయి ఇంకా కాళ్ళు లాగుతూ ఉన్నారు కొంత లాగుతున్నారు అది కూడా తొందరలో విడిపోయి ఇంకా జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగి ఇంకా బ్యాలెన్స్ ఇళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ ఫెసిలిటీస్ పూర్తిగా ఏర్పడాల్సినవి ఉన్నాయి ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేదానికి అతను సాయశక్తిలో కృషి చేస్తున్నాడు డెఫినెట్గా అతనికి ముందు వెనక ఉండి చాలామంది సహాయం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ బాగుండాలి
అనిల్, నువ్వు ఈ దృఢ సంకల్పంతోనే ముందుకెళ్ళాలి. ఎవరు ఎన్ని అనుకున్నా త్వరగా బ్యాలెన్స్ వర్క్లన్నీ ఫినిష్ చేసి దీన్ని ఇంకా హెరిటేజ్ చేయాల్సింది ఉంది. అంటే మనకి ఇక్కడికి వచ్చే లోపల ఏమైపోతుందంటే పార్కులు అవి అవన్నీ డెవలప్ కాల అనుకోకుండా మీ ఆవిడ కార్పొరేటర్గా ఉంది కాబట్టి గవర్నమెంట్లో ఉండే ఫండ్స్ని లీడ్ చేసి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తామని, అలానే నువ్వు ముందుకెళ్ళేదానికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున మేమందరం నీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హై గైస్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.